హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేజర్గా చూసుకుంటే, తప్పు ప్రశ్నలకు మార్కులు కలిపితే ఆన్సర్ చేయని వారికి ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా చూసుకుంటే ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే ఇంతకుముందు ఒక 6 డౌట్స్కి సంబంధించిన 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ డౌట్స్కి సంబంధించిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వారైతే చూడొచ్చు. ఇంకా చూసుకుంటే ఈరోజు న్యూస్ పేపర్లో, ఈనాడు న్యూస్ పేపర్లో 3 తప్పు ప్రశ్నలు అనేటివి రావడం జరిగింది. దానికి మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే 50 రూపీస్ వచ్చే యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టెంట్గా 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వీడియోలో చూసుకుంటే మేజర్గా డౌట్, తప్పు ప్రశ్నలకు మార్కులు కలిపితే, అంటే తప్పు ప్రశ్న అంటే క్వశ్చన్ పేపర్లో ఏదైనా తప్పు వచ్చి మార్క్స్ అనేది ఫైనల్ కీలో మార్క్స్ అనేది యాడ్ చేస్తే, ఎవరైనా దానికి బబుల్ చేయకుండా ఉంటే, ఆ ఆన్సర్కి క్వశ్చన్ చేయకుండా ఉంటే, సారీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా ఉంటే అలాంటి వాళ్లకు మార్క్స్ అనేది కలుపుతారా లేదా అని చెప్పి చాలామందికి మేజర్ డౌట్ ఉంది. ఆ డౌట్లో ఇప్పుడు ఒకసారి చూసుకుంటే, ఏదైనా ఒక ప్రశ్నాపత్రంలో ఆ క్వశ్చన్ మొత్తం తప్పు ఉంటే, ఆ ప్రశ్నను డిలీట్ అయినా చేయొచ్చు, లేకపోతే మార్క్స్ యాడ్ అయినా చేయొచ్చు. అది బోర్డ్ వారి ఇష్టం. సో వారు ఆ ప్రశ్నను డిలీట్ అయినా చేస్తారు, లేకపోతే అందరికీ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఇంకా రెండో రకం చూసుకుంటే ఇంకో విధంగా ఎలా ఉంటుందంటే, ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నకు ఫస్ట్ ఆన్సర్ కీ కూడా కరెక్టే, అలాగే 4వ ఆన్సర్ కీ కూడా కరెక్టే. ఓకేనా? ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఫస్ట్ ఆన్సర్ కీ కరెక్టే, 4వ ఆన్సర్ కీ కరెక్టే, బట్ కీలో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది, 4వ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. అబ్జెక్షన్ చాలామంది పెట్టడం జరిగింది, 4వ ఆప్షన్ కూడా వస్తూ ఉంది, మీరు ఫస్ట్ మాత్రమే కరెక్ట్ అంటున్నారు, మేము మార్క్స్ నష్టపోతాము అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆప్షన్ ఎవరు పెట్టింటారో వాళ్లకు, అలాగే 4వ ఆప్షన్ ఎవరు పెట్టింటారో వాళ్లకు మాత్రమే, మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. మిగతా ఎవరు 2వ ఆప్షను 3వ ఆప్షను ఎవరైనా పెట్టకుండా ఉంటే అలాంటి వాళ్లకు మార్క్స్ అనేది యాడ్ చేయరు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలా తెలుసు, మీరేమైనా బోర్డు మెంబరా, ఎలా చెప్పేస్తున్నారు ఇలాంటివన్నీ అబద్ధాలన్నీ చెప్తున్నారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్లకు ఏమీ తెలియదు అని చెప్పి నాకైతే అర్థమైంది. సో ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్, చిన్న లాజిక్. 5 ఇయర్స్ నుండి ఎవరైతే ఏపీపీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పోలీసు, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ అందరికీ ఇది బాగా తెలుసు. ఎవరైతే ఫాలో అవ్వకుండా కొత్తగా ఉంటారో వాళ్ళకు తెలియదు. వాళ్ళకు తెలియజెప్పాలని చెప్పి మేమైతే ప్రయత్నిస్తూ ఉంటాము. మేము బోర్డు మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, బోర్డు మెంబర్ అయితే మీకు సమాధానాలు కూడా ఇవ్వరు, మేమే సమాధానాలు ఇస్తున్నాము. కాబట్టి తెలుసుకోండి, తెలియని వాడిని తెలుసుకోండి, ఊరికి ఇలా నెగిటివ్ కామెంట్ అయితే చేయకండి. సో ఇది ఒకటి ప్రాసెస్ ఉంటుంది. మన ఇప్పుడు ఏపీపీఎస్సి ప్రాసెస్ చూస్తే ఇలానే ఉంటుంది. 5 ఇయర్స్గా ఏపీపీఎస్సి సహకరిస్తుంది గ్రామ సచివాలయ ఎగ్జామ్స్ కంటే, వాళ్ళ ప్రాసెస్సే వీళ్ళు కూడా ఫాలో అవుతారు. సో అదే ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? మార్క్స్ అనేది ఈ విధంగా యాడ్ అవుతాయి. సో ఎవరైనా కీలో ఈ విధంగా ఉంటుంది, ప్రశ్నాపత్రం ప్రశ్నల్లోనే తప్పు వచ్చిందంటే డిలీట్ అయినా చేయొచ్చు, లేకపోతే మార్క్ని యాడ్ అయినా చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, దాన్ని నేను సమాధానం మీకైతే అక్కడే ఇస్తాను. ఇంకా మేజర్ డౌట్ అంటే వీడియో రూపంలో ఇస్తాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనం ఎగ్జామ్ అయిన తర్వాత మార్నింగ్ సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈ రోజు నుండి 5 రోజుల తర్వాత ఫైనల్ కీ, అంటే ఎగ్జామ్ అయిన రోజు నుండి 5 రోజుల తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తామన్నారు. ఇనీషియల్ కీకి టైం మనము అబ్జెక్షన్స్ పెట్టడానికి 4th వర్క్ ఇవ్వడం జరిగింది. 5th ఈరోజు మనకు కీ, సారీ ఈరోజు లేకపోతే రేపు కీ వచ్చే అవకాశం ఉంది, 5 రోజుల తర్వాత అన్నారు. కాబట్టి ఈరోజు నైట్ 8 పిఎం వరకు, లేకపోతే టుమారో ఫైనల్ కీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఫైనల్ కీ వచ్చేసిన తర్వాత దాంట్లో మార్క్స్ యాడ్ అయ్యాయా లేదా అనేది మనకు ఈజీగా తెలుస్తుంది. సో అప్పుడు ఫైనల్ కీ వస్తే వెంటనే నేనైతే వీడియో అయితే చేసి మీకైతే చెప్తాను, మార్క్స్ అనేది యాడ్ అయ్యాయా లేకపోతే ఆ క్వశ్చన్ని డిలీట్ చేశారా. ఇప్పటికీ 3 క్వశ్చన్స్ అయితే తప్పులు ఉన్నాయి అండ్ అంటూ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. నిపుణుల బృందం అయితే దాన్ని చెక్ చేస్తున్నారు, ఇది క్వశ్చన్ కరెక్టా వ్రాంగా అనేది. సో కీలో కూడా వ్రాంగ్ కూడా రావడం జరిగింది.
ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే మన ఛానల్ నుండి అందిస్తాము. ఇంకా మీకు ఏదైనా మేజర్ డౌట్స్ ఉన్నా మన ఛానల్ నుండి అందిస్తాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో చేస్తానని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే 50 రూపీస్ వచ్చే యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టెంట్గా 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.